న్యూస్ నింటిడేకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిటన్ పదవి రేసులో రిషి సునాక్ ముందంజ, తప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో బైక్ ర్యాలీ పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీకే ఆర్ నాగరాజు ఐపీఎస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డు వనితా విద్యాలయంలో మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం. పాల్గొన్న డాక్టర్ శ్రావణిక రెడ్డి సిబ్బంది. ట్విట్టర్ వేదికగా మహిళా కమిషన్ పై జనసేన ప్రశ్నల వర్షం. వైసీపీ మంత్రులు నోటితో చెప్పలేని అసభ్య పదజాలాన్ని ఉపయోగించినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్న. నిన్నటి మ్యాచ్ తో పలు రికార్డులను సొంతం చేసుకున్న కోహ్లీ సచిన్ రికార్డు బద్దలు. సామాన్యుడికి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సిమెంట్ కంపెనీలు, ధరలు మరింత పెంపు. రన్నరప్ ఇప్పుడు ఫ్రంట్ రన్నర్ అయ్యారు. అవునండి, 2 నెలల క్రితం ప్రధాని పదవి కోసం రిజ్ ప్రెస్ తో పోటీ పడినా అధికార పీఠాన్ని చేరుకోలేకపోయిన రిషి సునాక్ ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఆయన యూకే ప్రధాని కావడం దాదాపు ఖాయమైపోయింది. ఈ రేసు నుంచి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకోవడం, ఇప్పటికే రిషికి 142 మందికి పైగా ఎంపీల మద్దతు ఉండడంతో ఆయన అభ్యర్థిత్వం ఫైనల్ అయ్యే ఛాన్సులు ఫుల్గా కనిపిస్తున్నాయి. భారత సంతతికి చెందిన రిషి సునక్కి మాజీ మంత్రి పెన్నీ మోర్డాంట్ మధ్య ఇప్పుడు పోటీ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే పెన్నీ మోర్డాంట్కి ఎంతమంది సపోర్ట్ ఉందనే దానిపై కొద్ది గంటల్లో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాతే పోటీ అనివార్యం అవుతుందా, రిషి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా అనేది తెలుస్తోంది. ఎవరు పోటీలో లేకపోతే సునాక్ సోమవారం సాయంత్రంలోగా టోరీ నాయకుడిగా ప్రధానమంత్రిగా ప్రకటించనున్నారు. ఒకవేళ బ్రిటన్ ప్రధాని రేసులో ఇద్దరు అభ్యర్థులు ఉంటే మరోసారి ఆన్లైన్ ఓటు ద్వారా లిజ్ ట్రస్ వారసుని శుక్రవారం ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో బైక్ ర్యాలీ కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీకేఆర్ నాగరాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇటు బైక్ ర్యాలీ ఉదయం 8 గంటలకు డిష్పల్లి పోలీస్ స్టేషన్ నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీకేఆర్ నాగరాజు ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. డిష్పల్లి పోలీస్ స్టేషన్ నుండి ధర్మారం, మాధవనగర్ రైల్వే గేటు, బోర్గం చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా, రాజేంద్ర థియేటర్ చౌరస్తా, శివాజీనగర్ పెద్ద పోస్టాఫీస్, నెహ్రూ పార్క్ చౌరస్తా, గాంధీ చౌక్, దేవీ రోడ్, చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, స్టేషన్ రోడ్, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీ గిరిరాజ్, నిజామాబాద్ బోధన్ ఏసీపీలు శ్రీ ఏ వెంకటేశ్వర్, శ్రీ కేఎం కిరణ్ కుమార్, సిఐలు డిచ్పల్లి శ్రీ మోహన్, నిజామాబాద్ రూరల్ శ్రీ జగడం నరేష్, రుద్రు సిఐపి శ్రీ జానారెడ్డి, టౌన్ సిఐ శ్రీశైలం, భీంగల్ సిఐపి శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐపి శ్రీ చందర్ రాథోడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్, ఎంటీఓ శైలేంధర్, ఎస్ఐలు 1, 2, 3, 4, 5, 6, మాక్లూరు నవీపేట్, నందిపేట్, దర్పల్లి, ఎస్బీఎస్ఐ శ్రీ ఎండి ముఖిద్ పాషా, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ షకీల్ పాషా మరియు 6 రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసులు మీ రక్షణకు రక్షణలో ఉన్నట్టు భాగంగా ఈ రోజు మీకు గుర్తు చేయడానికి మా యొక్క పోలీసులను స్మరించుకుంటూ అమరవీరులను స్మరించుకుంటూ ఈ రోజు బైక్ ర్యాలీ తీయడం జరిగింది। ఈ యొక్క ప్రతి ఏటా అంటే ఏదైతే హాట్ స్ప్రింగ్ దగ్గర మన యొక్క భారత జవాన్లు అంటే సిఆర్పిఎఫ్ జవాన్లు 1960-21 ఈ యొక్క 21వ రోజు 1960 లో హాట్ స్ప్రింగ్ అనే ఒక రక్షణ నిమిత్తం పోతుంటే చైనా ముష్కరులు ముఖదాడిగా అంటే దొంగదాడి చేసి 10 మంది ప్రాణాలు పుట్టనబెట్టుకున్నారు। వాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ అమరవీరుల దినాలుగా భావిస్తూ వారిని గుర్తించుకుంటూ ఈ యొక్క నిర్వాణ ఈ యొక్క వీక్ డేస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము। ఈ రోజు అందరూ మా అధికారులందరూ ఈ యొక్క వారిని స్మరిస్తూ గుర్తిస్తూ మీ అందరికీ తెలుసు నిజామాబాద్ ఉమ్మడి పట్టణంలో సుమారుగా 22 మంది తమ ప్రాణాలు తృణంగా పెట్టి ఈ యొక్క తెలంగాణను ఈ రోజు ఇంత సుభిక్షంగా క్షేమంగా లాండ్ ఆర్డర్ పరిస్థితులు కంట్రోల్ ఉన్నాయంటే వారి ప్రాణ త్యాగాలు ఎంతో విలువైనవి। వారి యొక్క ప్రాణాలకు విలువ కట్టలేము। వారికి ఎంత ఇచ్చినా కూడా వారితో ఎంత తోడుగా ఉన్నా అంత తక్కువగా ఎందుకంటే పోయిన వ్యక్తిని మనం తిరిగి ఇవ్వలేము। బట్ సదా మేము పోలీసులము మీ రక్షణలో ఉంటామని గుర్తిస్తూ ఈ యొక్క ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది। థాంక్యూ। చేనేత వృత్తి అంటే వ్యాపారం కాదని అది మన దేశ వారసత్వ కళా సంపదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత స్పష్టం చేశారు। చేనేత కళాకారులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు బలహీన వర్గాల వారిని అలాంటి వారిని జీఎస్టీ పేరిట దోపిడీ చేయటం సరికాదని సూచించారు। మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని ఆదివారం ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు రాశారు। చేనేత పరిశ్రమ చేనేత కళాకారుడి నైపుణ్యత సృజనాత్మకత కష్టంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నదని చేనేత కళాకారుల్లో వ్యాపార దృక్పథం ఏకోశాన లేదని పేర్కొన్నారు। దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వము చేనేత ముడిసరుకులపై చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్ను విధించలేదని గుర్తు చేశారు। కానీ ఇప్పుడు మోదీ సారథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం చేనేతకు వాడే ముడిసరుకులపై చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ విధించి దాన్ని 12% పెంచాలనుకోవటం చేనేత కార్మికుల పాలిట ఉరితాడు అవుతుందని చెప్పేందుకు ఎలాంటి సందేహం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణ కాలాన్ని దోషకాలంగా పరిగణలోకి తీసుకుంటారు। గ్రహణ సమయంలో మనిషి ఎలాంటి పనులు చేయకూడదనేది కొన్ని నియమాలు ఉన్నాయి। ఆ నియమాలను నేటికి కూడా శైవ వైష్ణవ ఆలయాలతో పాటు హిందువులు అందరూ ఆచరిస్తున్నారు। గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే విషతుల్యం అవుతుందని గ్రహణ సమయంలో నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉంటుందన్న అంచనాలను పూర్వీకులు గుర్తించి ఆ నెగిటివ్ ఎనర్జీని ఎదుర్కొనే విధంగా గ్రహణ నియమాలను అనుసరిస్తున్నారు। అక్టోబర్ 25న ఆదివారం సాయంత్రం 5:11 నుండి 6:27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది। సూర్యగ్రహణం కారణంగా అక్టోబర్ 25వ తేదీ ఉదయం 8:11 నుంచి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయటం జరుగుతోంది। సుప్రభాతం, శుద్ధి, పుణ్యహవచనం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి, లోపల పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు। అనంతరం మొదటి అర్చన, మొదటి గంట బలి శాత్తుమోర, రెండో అర్చన, రెండో గంట తదితరాలను ఏకాంతరంగా చేపడతారు। రీగల్ తీసుకొని అది తెలుసా మేము కొత్త మీరు ఉండే వాళ్ళమే కదా ఓకేనా। ఓం నమో వెంకటేశాయ। ఈ నెల 25వ తారీఖున సూర్యగ్రహణం కారణంగా సుమారుగా శ్రీవారి ఆలయం 12 గంటల సేపు మూసివేయడం జరుగుతుంది। యథావిధిగా ఆ రోజు ఉదయం 3 గంటలకి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, మొదటి నివేదన, కొంత సమయం వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతించి 7:40 ప్రాంతంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది। తరువాత సాయంకాలం 7:30 సమయంలో ఆలయం తలుపులు తెరిచి శుద్ధి కార్యక్రమం నిర్వర్తించి పుణ్యావచనం జరిపించి శ్రీవారికి సాయంకాలం కైంకర్యాలతో తిరిగి భక్తుల్ని దర్శనానికి అనుగ్రహించడం, ఏకాంత సేవతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి। ఓం నమో వెంకటేశ్వర।
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 55వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ సీనియర్ ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి నిర్మాత దర్శకురాలు బీజేపీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి జీవిత రాజశేఖర్ మరియు జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జీవితకు బీజేపీ కొడిమ్యాల మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హైస్కూలు క్రీడా ప్రాంగణానికి చేరుకున్న జీవిత క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం మ్యాచ్ తిలకించారు. మన సున్నం వేసి వాలంటీర్స్ రావాలి, ఇటు కోర్టు దగ్గరకు రావాలి సున్నం పట్టుకొని. అందరికీ నమస్కారం. జగిత్యాల జిల్లా కొడిమేలు మండలంలో రాష్ట్ర స్థాయిలో ఖోఖో పోటీ జరుగుతున్నాయి. గత 3 రోజులుగా ఇవాళ ఫైనల్ డే. ఈ ఫైనల్ ముగింపు కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలిచారు. సో ఐఎమ్ సో ఆనర్డ్. నేను ఇక్కడ ఉండడానికి ఫస్ట్ కారణం బండి సంజయ్ గారు. సో ఆయన చెప్పారు ఇట్లాగా మన డిస్ట్రిక్ట్లో పక్కన జరుగుతుందమ్మా, మీరు రావాలి అన్నారు. సో నేను సరే వస్తాను సార్ అన్నా, కానీ చాలా దూరం ఉంది కదా అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చాక ఆ దూరం ఆ డిస్టెన్స్ అంతా మర్చిపోయారు. ఇక్కడ ప్రజల ఆదరాభిమానాలు చూసి నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఐ మస్ట్ థ్యాంక్ బండి సంజయ్ గారు. సో ఆయన ఎలాగ ఒక డాషింగ్గా ఉన్నారో, ఆయన చేసే ప్రతి పని డాషింగ్గానే ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి పని మంచిగా ఉంటుందని మళ్ళీ నాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చాక ఇంత ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు. సరే ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న నరసింహారెడ్డి గారు అయ్యా, ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొని చెప్పారు 7-8 lakhs ఖర్చు అయింది అని. సో బట్ ఈ స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం అండి. ఈరోజు ఈ కాలంలో పిల్లలు ఆ స్పోర్ట్స్ అనేది మర్చిపోతున్నారు. 24 గంటలు టీవీలు కంటుకుపోయి మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇది చాలా అన్నట్టు రమ్మి ఎలా ఆడాలని వేరే చెప్తున్నారు. వీటన్నిటికీ ఫస్ట్ చరమాంకం పాడి ఈ యూట్యూబ్లో వాటిల్లో ఈ గేమ్స్ ఇవన్నిటిని కూడా రద్దు చేస్తే పిల్లలు ఫిజికల్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే అంత ఆరోగ్యానికి మంచిది. ఈరోజు గర్ల్స్ ఖోఖో చూశాను నేను, ఎంత బాగా ఆడారు. నాకు ఇద్దరు కూతుర్లు, నాకు ఆడపిల్లలు ఏదైనా అంత ఎఫిషియెంట్గా చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. చాలా బాగా ఆడారు. ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క పేరెంట్కి ఉందండి. నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. స్పోర్ట్స్ అనేది లైఫ్లో చాలా చాలా ముఖ్యం. సో మన పిల్లల్ని దానికి దూరం చేయకండి, వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ చెప్పండి, వాళ్ళని ఏదో ఒక గేమ్ ఆడిపించండి. అండ్ అలాగే మన రాష్ట్రంలో లేకపోతే మన భారతదేశంలోనే ఈరోజు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో కూడా ఇండియా విన్ అయింది. సో మన భారతదేశంలో అంటే ప్రపంచం మొత్తం కూడా అన్ని రంగాల్లో టాప్ పొజిషన్స్లో ఎవరున్నారంటే మోస్ట్లీ భారతీయులే ఉంటారు. అది డాక్టర్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా. సో ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారు చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి. సో ప్రభుత్వమే అన్నీ చేయాలని లేదు, మనందరివి కూడా ఎవ్రీ సిటిజన్, ప్రతి పౌరుడి బాధ్యత అది. ప్రతి ఒక్క మనందరివి కూడా దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీరు అందరూ ప్రయత్నించాలని. అలాగే మన జిల్లాల్లో, మన మండలాల్లో, మన చిన్న చిన్న విలేజెస్లో కూడా ఎంతో ఎఫిషియెంట్ స్పోర్ట్స్ పీపుల్ ఉండొచ్చు. వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ఐడెంటిఫై చేయండి. అంటే నేనేదో గొప్పగా పోటీస్తాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేయడంపై జనసేన తీవ్రంగా స్పందించింది. ట్విట్టర్ వేదికగా ఏపీ ఉమెన్ కమిషన్ ఎక్స్పోజ్డ్ హ్యాష్ట్యాగ్తో ప్రశ్నల వర్షం కురిపించింది. వైసీపీ ప్రజాప్రతినిధులు, మంత్రులు నోటితో చెప్పలేని అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ మహిళలను కించపరిచినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. అత్యాచారాలకు తల్లి పెంపకంలో లోపమే కారణమని, రాష్ట్ర హోంమంత్రి అన్న వ్యాఖ్యలు మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా అని ప్రశ్నించింది. గర్భిణీలు, బాలికలపై అత్యాచారాలు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీసింది. 2-3 అత్యాచారాలు జరుగుతూ ఉంటాయని మహిళా మంత్రి వ్యాఖ్యానించినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. సుగాలి ప్రీతి విషయంలో
రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏం చేస్తుందని నిలదీసింది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దళిత బాలికపై ఏడాది పాటు అత్యాచారం జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. గతేడాది ఆగస్టులో గుంటూరులో 20 ఏళ్ల మహిళా ఇంజనీరింగ్ విద్యార్థిపై పట్టపగలు దుండగుడు దాడి చేసి కడుపుపై 6 సార్లు కత్తితో పొడిచినప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. ఈ ఏడాది ఏప్రిల్లో విజయవాడలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని జనసేన తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించింది. అక్రమ మట్టి తరలించటమే కాకుండా అడ్డుకున్న మహిళా వీఆర్ఏను కులం పేరుతో దూషించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామనపేట మండలం సోమనాద్రిపురం గ్రామంలో చోటు చేసుకుంది. అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సోమనాద్రిపురం వీఆర్ఏ ధనమ్మ సంఘటన స్థలానికి వెళ్లి అనుమతి పత్రాలు చూపించమంటే శోభనాద్రిపురం సర్పంచ్ భర్త శ్రవణ్ మహిళ అని చూడకుండా వీఆర్ఏ ధనమ్మను కులం పేరుతో దూషించటమే కాకుండా ఆఫ్రాల్ వీఆర్యూని నువ్వెంత నీ స్థాయి ఎంత నాతోని మాట్లాడే అంత స్థాయి కాదు నీది అని మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్గా మారింది. తన విధులకు ఆటంకం కలిగించటమే కాకుండా తన పట్ల అమర్యాదగా మాట్లాడిన సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని రామన్నపేట పోలీస్ స్టేషన్లో వీఆర్ఏ ఫిర్యాదు చేయడం జరిగింది. లెటర్ ఇచ్చారు అని అడిగానండి. అంటే అప్లికేషన్ ఫామ్ ఏమన్నా ఉంటే మాకు ఇచ్చేసేయండి, చూపిస్తే మేము వదిలేస్తామని అంటే మా గ్రామ సర్పంచ్ గారు భర్త కాళ్య శ్రవణ్ గారు కొట్టమన్నారు 3 ట్రిపుల్ అని అన్నాడు. 3 ట్రిపులు అప్పటికే వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకా 2 బండ్లు వచ్చినాయి. మమ్మల్ని రికార్డ్ చేయనీయట్లేరు, ఫోన్ ఇట్లా తీసి ఏది చేయకుండా అడ్డుకుంటున్నారు. దానిపైన మేము బాగా ఖండించి అట్లా చేయడం పద్ధతి కాదు కదా అని అన్నాము. వెంటనే ఆ అబ్బాయి కాళ్యశ్రేవన్కి ఫోన్ చేశాడు, చేసి మీరు పర్మిషన్ తీసుకోలేదట, పర్మిషన్ లెటర్ వీఆర్ఏ గారు అడుగుతున్నారు అని అడిగిండు. అడగటం వల్ల నన్ను తిట్టడం జరిగింది. ఆఫ్రల్ వీఆర్ఏవు నువ్వెంత నీకు నేను ఎందుకు చెప్తా ఎంఆర్ఓ గారికి చెప్తా అని అన్నాడు అని నా కులాన్ని దూషించి మాట్లాడిండు. నువ్వు సాకల్ దాని కానీ మాట్లాడిండు, ఈ కులాన్ని దూషించడం వల్ల తగిన చర్య తీసుకోవాలని నాకు మీడియా మిత్రులు నాకు అలాగే నా పై అధికారులు నాకు సహాయం చేయగలరని, తను నన్ను చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుండ్రు, నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు దయచేసి సహాయం చేయ న్యాయం జరగలేదు కావున స్త్రీలు కూడా ఈ యొక్క విషయాన్ని ఆలోచించాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను. ఆర్ వీరన్న వీఆర్ఏ జేఏసీ యాదాద్రి భువనగిరి జిల్లా జేఏసీ చైర్మన్, ఈనాడు రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామ సర్పంచ్ భర్త గారు అయినటువంటి ఒక మహిళా వీఆర్ఏని పట్టుకుని కులం పేరుతో దూషించారని ఈనాడు వీఆర్ఏ సంఘం యాదాద్రి జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక సర్పంచ్ గారి భర్తపై తక్షణమే చర్య తీసుకోవాలని ఈనాడు కోరుతున్నాం. దీనిపై క్షమాపణ చెప్పనీడల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం బోర్పట్ల గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు వివిధ పార్టీల నుండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో నియోజకవర్గ కోఆర్డినేటర్ గౌరీ గారి ఆగమయ్య గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరి కండువాలు వేసి ఆహ్వానించడం జరిగింది. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొరకు మళ్లీ వైఎస్ఆర్ పాలన రావాలి అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రావాలి అని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఇటు కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ గౌరీ గారి ఆగమయ్య, యువకులు సుధీర్, కమలాకర్, అశోక్ కుమార్, మహేష్, సురేష్, మాణిక్యం, నరసింహ, సాయి, నిఖిల్, ప్రభాకర్ మరియు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సుధీర్ దగ్గర చేరుతుంది అండి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీ 20వ వార్డు వనితా విద్యాలయంలో మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. మాతృశ్రీ ఉచిత వైద్య శిబిరంలో ఉచితంగా షుగర్, బీపీ, థైరాయిడ్ టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా న్యాయవాది మక్సుద్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రావణికారెడ్డి సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది మక్సుద్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఆర్థికంగా బాధపడుతున్న చాలా కుటుంబాలలో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించే మీకు మేము అండగా ఉంటామని తన వంతు సహాయంగా తమ హాస్పిటల్ యందు ఒకవేళ మీకు ఆడపిల్ల పుట్టినట్లయితే డబ్బులు తీసుకోకుండా ఉచితంగా కాన్పు చేయడానికి ముందుకు రావటం డాక్టర్ శ్రావణికారెడ్డి గొప్పతనమని అన్నారు. హాస్పిటల్స్ పూరా భరే గయే డెంగ్యూ కేసెస్ సే మచ్చరో సే బచ్నా హై మై ఖుద్ భీ ఏక్ హఫ్తా కా ఆఠ్ దిన్ హాస్పిటల్ మే రీసెంట్లీ డిశ్చార్జ్ హువా డెంగ్యూ ఆకి తో డాక్టర్స్ బోల్ రహే మేరే కో జితనే భీ మిల్ జా రహే క్యా ఆప్తే భీ ఆకే బైఠే భాయీ వా లైన్ దేఖో డెంగ్యూ కీ కిత్ని బడీ హై బోల్ కే తో డెంగ్యూ సే భీ అప్నే కో బచ్నా హై ये प्रेगनेंसी पीरियड में आप हर बीमारी से बचना, एहतियात करना, नीटनेस मेंटेन करना, फूड डाइट कंट्रोल करना, से दूर रहना, फोन्स यूज नहीं करना, जरा पीसफुल माइंड से कैसा रह सकते हैं, वॉकिंग कब कर सकते हैं, एक चार्ट बना लीजिए अपनी जिंदगी का ये 9 मंथ्स, क्योंकि कॉम्प्लिकेशन इतने ज्यादा है. अब मैं आपको बोल भी नहीं सकता, आप लोग है आप समझ सफर అవుతున్నారు అన్ని తెలుసుకొని వాళ్ళకి వీలైనంత వరకు మా సైడ్ నుండి మేము ఏం హెల్ప్ చేయగలుగుతామో టెస్ట్ల వరకు గానీ టాబ్లెట్స్ గానీ ఏదైనా అడ్వైస్ గానీ మా సైడ్ నుండి మేము ఏమి ఇవ్వగలుగుతాం, వాళ్ళకి ఫర్దర్ గా ఏం ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అవన్నీ ఒకసారి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని మేమే ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు చూసిన ఒక 100 పేషెంట్స్ లో ఎక్కువ వరకు ఇన్ఫర్టిలిటీ వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ వాళ్ళు వచ్చారు, అలానే ఏజ్డ్ వాళ్ళు బీపీ శనివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సీతానగరం ఎస్ఐ శుభశేఖర్ ఆధ్వర్యంలో వేదాస్ ఆసుపత్రిచే మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు అతిథిగా హాజరై వైద్య శిబిరం ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకై సమాజ భద్రత కోసం విధి నిర్వహణలో నేడు మీరు చూపిన ప్రాణత్యాగం మా భవిష్యత్తుకు బంగారు బాటలుగా నిలుస్తాయని అమరవీరులను జ్ఞాపకం చేసుకుంటూ నివాళులర్పించారు. అమరుల జ్ఞాపకార్థం నేడు, రేపు రోగులకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని సీతానగరం ఎస్ఐ శుభశేఖర్ తెలిపారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులు చూపిన తెగువ ఎన్నటికీ మరవలేనిదని కోరుకొండ సీఏ ఉమా మహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతానగరం పోలీస్ సిబ్బంది, వేదాస్ ఆసుపత్రి యాజమాన్యం, మద్దుకూరి లక్ష్మి, జెడ్పీటీసీ చెల్లమల్ల వెంకటలక్ష్మి, సుజీరాజు, ఎంపీపీ గురాల జోష్న, రాష్ట్ర దాసరీ కార్పొరేషన్ డైరెక్టర్ పెదపాటి రమేష్ బాబు, సీతానగరం వైసీపీ కన్వీనర్ ఘంటా శ్రీనివాసరావు, మండల వైసీపీ సేవాదళ నాయకులు చెల్లమల్ల సుజీరాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిది వందల 59లో చైనా వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి మన సైనికులపై దొంగసాటుగా దెబ్బతీసి 1,000 మందిని చంపేశారు. అప్పటి నుండి దేశమంతా కూడా మన దేశమంతా కూడా వారి యొక్క మరణానికి సంవత్సరంగా దినోత్సవాన్ని జరుగుతుంది. ఈ సందర్భంగా మొత్తం భారతదేశం ఈ సేవా కార్యక్రమాలు ఇంకా విద్యార్థిని విద్యార్థులకు అలాగే వాళ్ళకి సమీపించి అలాగే మేము చేతనగరంలో ఒక సహకారంతో వేదాస్ హాస్పిటల్ వాళ్ళ యొక్క ఆపరేషన్తో ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో ఎగ్జామ్ చేయటం కాకుండా టెస్టులు కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. అట్లాగే వాళ్ళకి కావాల్సిన పేషెంట్ కావాల్సిన మెడిసిన్స్ కూడా
కాలేజీ విద్యార్థి దశలో చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆకర్షణలకు లోను కావొద్దని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి జీవితాలను పాడు చేసుకోవద్దని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్లో పోలీసు విధులు చట్టాలపై ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ సాంబయ్య, ఏఎస్ఐ గోపాలకృష్ణ పాల్గొనగా ప్రగతి కాలేజీ విద్యార్థులకు పలు అంశాలను సూచించారు. పోలీస్ స్టేషన్లోని చెరసాలను, కంప్యూటర్ గదిని, దిశ కేసుల ప్రత్యేక గదిని విద్యార్థిని విద్యార్థులకు చూపించే సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో రాసే ఎఫ్ఐఆర్ విధి విధానాలను, మహిళల రక్షణకు దిశ యాప్ ఉపయోగాన్ని గురించి, బాల్య వివాహాల వలన అనర్థాల గురించి, యుక్త వయసులో ఆకర్షణల వలన జీవితాలు పాడవుతాయని తెలిపారు. ఇటీవల ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయని, ప్రతి విద్యార్థి కూడా ఇతరులకు వాటిపై అవగాహన కల్పించాలన్నారు. లోన్ యాప్ విషయంలో విద్యార్థులు దూరంగా ఉండాలని, ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసులకు తెలిపి సహకరించాలని కోరారు. ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కొమరోలు పోలీస్ స్టేషన్లో ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులచే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ను సందర్శించి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వివిధ రికార్డ్సు, అదేవిధంగా ఆయుధాలు, అదేవిధంగా పోలీస్ ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాని మీద, పోలీసులు ఏ విధంగా విధులు నిర్వర్తిస్తారు, ఒక కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి ఏ విధంగా అది ఛార్జ్షీట్ వరకు వెళ్తుంది అన్నటువంటి అంశాలపైన, అదేవిధంగా విద్యార్థులు ఈ సమాజంలో ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యాలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి పోలీసు చేస్తున్నటువంటి సేవ, దిశయాప్గా టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మరో హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ మ్యాచ్లో భారత్ విజేతగా నిలిచింది. కింగ్ కోహ్లీ మరో అద్భుతమైన ఇన్నింగ్స్తో ఇండియాను ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చారు. కళ్ళు చెదిరే షాట్లు కొట్టిన కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో పలు రికార్డులను కోహ్లీ సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్లో 6వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను అవార్డును కోహ్లీ అందుకున్నాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా అవతరించారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మొహమ్మద్ నబీని 2వ స్థానానికి నెట్టేశాడు. టీ20 రన్ చేజింగ్లో అత్యధిక సార్లు నాటౌట్గా నిలిచిన ఆటగాడిగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పేరిట ఉన్న రికార్డును సమన్ చేశాడు. పాకిస్తాన్పై టీ20లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డు సాధించాడు. 3741 పరుగులు చేసిన రోహిత్ శర్మ 2వ స్థానానికి పడిపోయాడు. ఐసీసీ టోర్నీలో అత్యధిక 50+ పరుగులు చేసిన క్రికెటర్గా సచిన్ టెండూల్కర్ను రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 23 సార్లు 50+ పరుగులు సాధించగా కోహ్లీ నిన్న 24వ సారి ఆ ఫీట్ను సాధించాడు. కళలను సాకారం చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అందులో కొత్త ఇల్లు, ఇంటిని నిర్మించుకోవాలని కళలు కంటున్న ప్రజలకు షాకించేందుకు సిద్ధమయ్యాయి సిమెంట్ ధరలు. నిర్మాణ పనుల్లో వేగం పెరగడంతో సిమెంట్ ధర పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో సిమెంట్కు డిమాండ్ బాగా పెరగడంతో ధరలు పెంచాలనే ఆలోచనలు ఉన్నాయి కంపెనీలు. వర్షాకాలం ముగియడంతో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. పలు ప్రభుత్వ పథకాల్లో కూడా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు, నిర్మాణం వంటి రంగాల నుండి సిమెంట్కు బలమైన డిమాండ్ కనిపిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో సిమెంట్ ధర మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇంతలో ప్రపంచవ్యాప్తంగా సిమెంట్ తయారీ ఖర్చు పెరిగింది. ఖర్చుకు తగ్గట్లుగా ధరను పెంచే ఆలోచనలో సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. డిసెంబర్ నాటికి సిమెంట్ కంపెనీలు వివిధ దశల్లో సిమెంట్ ధరను దాదాపు 6-8% వరకు పెంచవచ్చని ఐఐఎల్ఎల్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. ఇటీవల దాల్మియా సిమెంట్, జేకే సూపర్ సిమెంట్, అల్ట్రాటెక్ కంపెనీల సమావేశం జరిగింది. సెప్టెంబర్ త్రైమాసికంలో వారి ఆదాయాలపై ప్రభావం పడిందని సమావేశంలో ఎత్తి చూపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిటన్ పదవి రేసులో రిషి సునాక్ ముందంజ, తప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో బైక్ ర్యాలీ పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీకే ఆర్ నాగరాజు, ఐపీఎస్.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డు వనితా విద్యాలయంలో మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం. పాల్గొన్న డాక్టర్ శ్రావణిక రెడ్డి సిబ్బంది. ట్విట్టర్ వేదికగా మహిళా కమిషన్పై జనసేన ప్రశ్నల వర్షం. వైసీపీ మంత్రులు నోటితో చెప్పలేని అసభ్య పదజాలాన్ని ఉపయోగించినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్న. నిన్నటి మ్యాచ్తో పలు రికార్డులను సొంతం చేసుకున్న కోహ్లీ, సచిన్ రికార్డు బద్దలు. సామాన్యుడికి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సిమెంట్ కంపెనీలు, ధరలు మరింత పెంపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ల మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.